హలో నేను డాక్టర్ హరీష్ తెనెటి ఓరల్ అండ్ మ్యాక్సిలో సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాతి ఇన్స్ట్రక్టర్ వెరీ ఇంపార్టెంట్ మెయిల్ వచ్చింది మాకు డాక్టర్ గారు మీరు ఈ ఆనందయ్య ఆయుర్వేదిక వైద్యాన్ని సపోర్ట్ చేస్తారా లేదా చెయ్యరా అని చెప్పి ఇంకొక మెయిల్ కూడా వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే మనం అందరం కలిసిగట్టుగా పోరాడాలి ఈ క్వాక్స్ నుంచి లేకపోతే ఈ ఎవరైతే ఆయుర్వేదం అని చెప్పి నా ఈ ఆకులన్నీ చేసేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసేస్తున్నా అని చెప్తున్నారో వాటికి ప్రూఫ్ లేదు వాటికి అది లేదు మనం అందరం టుగెదర్గా ఉండాలి డాక్టర్ గారు మీరు ఈ మధ్య సోషల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి అని చెప్పి ఇంకో మెయిల్ వచ్చింది సో ఏదో సమ్ ఫోరంలో ఇట్లాగే డిస్కస్ చేస్తుంటే కూడా ఇదే గొడవ ఎవ అలోపతి గొప్పదా ఆయుర్వేదిక్ గొప్పదా అని చెప్పి మొత్తం టాపిక్ని డైవర్ట్ చేశారు ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు అన్నది టాపికే లేదే అసలు దీనిలో గొడవ ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లు లేకపోతే మెడికల్ డాక్టర్ ఎల్లోపతి డాక్టర్స్ అందరూ మేము లేకపోతే మీరు ఏమైపోతారా ఇన్ని రోజులు డెంగ్యూకి కానీ మలేరియా కానీ లేకపోతే ఇంక చికెన్ గునియాకు కానీ మేమే కదా ట్రీట్మెంట్ చేసింది అని చెప్పి వాళ్ళు వీళ్ళు మన ఆయుర్వేదిక వైద్యం ఎప్పటిదో మనం ఎంత గొప్పగా బతకచ్చో మన భారతదేశం అందరికీ ఆదర్శం అని వీళ్ళు అసలు టాపిక్ ఏంటి మనకున్న కరోనా వైరస్కి ఎవరు మందు కనబెట్టగలరు అంతే అందరూ పబ్లిక్కి మంచి చేయాలని చూస్తున్న వాళ్ళే దీన్ని తెలివిగా ఎలా మార్చేశారంటే టీఆర్పీలు పెంచుకోవడం కోసమో లేకపోతే ఇంకేదైనా పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ ఇది ఎంబీబీఎస్ డాక్టర్లకి ఆయుర్వేదిక్ డాక్టర్లకి గొడవగా మార్చేశారు చాలా తెలివి దాంతో టీఆర్పీ బాగా పెరుగుతుంది దీన్ని నాటు వైద్యం అని వీళ్ళు నాటు వైద్యం కాదు అని వాళ్ళు ఇది సైన్స్ అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసుకునే గొడవలో పడిపోయారు అసలు పాయింట్ ఏంటంటే ఒక ఆయుర్వేదం కానివ్వండి అలోపతి కానివ్వండి హోమియోపతి కానివ్వండి ఏదైనా కానివ్వండి కరోనా వైరస్కి మంద అది తగ్గిస్తుందా మనందరినీ ఈ పాండమిక్ నుంచి బయటపడేస్తుందా అంతే ఎవరు ఆలోచించినా అంతే పబ్లిక్ కూడా అలాగే మాట్లాడాలి పబ్లిక్ కూడా చూసారా కార్పొరేట్ వాళ్ళందరినీ ఇప్పుడు ఈ ఒక్క పది రూపాయలతో మనం నాశనం చేద్దాం అని మాట్లాడేసరికి అది అయ్యి ఉండొచ్చు నిజమే అయ్యి ఉండొచ్చు కార్పొరేట్ వాళ్ళు దోచుకుని ఉండొచ్చు కానీ ఇది టైం కాదు ఇప్పుడు అలా మాట్లాడడం వల్ల ఇప్పుడు మనం కార్పొరేట్ వాళ్ళు ఇన్ని రోజులు దోచుకున్నారు కాబట్టి ఈ ఆయుర్వేదం చాలా గొప్పది ఇప్పుడు లేకపోతే ఆనందయ్య గారి వైద్యం కానీ లేకపోతే ఇంకేదైనా పసరమందు గొప్పది అని చెప్తే వాళ్ళు ఇగో హర్ట్ అయిపోయి వాళ్ళు ఓహో ఆయన దీని ఒక్కదానికి మందు కాని పెట్టాడు ఇది లేకపోతే రేపు యాక్సిడెంట్ అయితే సర్జరీలకు మా దగ్గరికి రావాలి అపెండిసైటిస్కి మా దగ్గరికి రావాలి మీ మీ పిల్లలకి పోలియో వ్యాక్సిన్ కావాలంటే మా దగ్గరికి రావాలి అని వీళ్ళు ఎంత తప్పు ఎవ్వరూ కూడా తప్పుదారి పట్టించడానికి డిబేట్లు పెట్టుకోకండి అసలు దీన్ని కార్పొరేట్కి ఆయుర్వేదానికి యుద్ధంలాగా చేయకండి ఇది ఒక అతని ఒక అతని ప్రయత్నంతో కృషితో చాలా అద్భుతమైన మందు కనిపెట్టారంట గుడ్ దాన్ని ఏంటో పరిశీలిద్దాం నిజంగా ఎనభై వేల మందికి ఉపయోగపడిందంటే మొత్తం భారతీయులందరికీ ఉపయోగపడుతుంది ప్రపంచం అంతా ఉపయోగపడుతుందంటే వెరీ గుడ్ దాని గురించి తెలుసుకుందాం తప్పేంటి అనే దృక్పథంతో ఉండాలి కానీ నోనో వాడవుడు కనిపెట్టడానికి వీడవుడు కనిపెట్టడానికి అని చెప్పి ఎప్పుడు గొడవల్లోకి వెళ్ళద్దు అసలు మెయిన్ విషయం పక్కన పెట్టేసి ఆ మెడిసిన్ ఏంటి ఆ మెడిసిన్ ఉపయోగం ఏంటి ఎంత బాగా పనిచేస్తుంది దాన్ని మనం అందరికీ ఎలా ఇవ్వచ్చు ఒకవేళ పనిచేస్తే అందరికీ ఎలా ఇవ్వచ్చు నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మెడికల్ రూపంలో అల్లోపతి ఆ సైడ్ ఎఫెక్ట్స్ని ఏమన్నా ట్యాకిల్ చేయగలదా అని కలిసి గట్టుగా కనుక మనం ప్లాన్ చేసుకుంటే అందరికీ పాండమిక్ నుంచి బయటపడాలనే కదా ఎందుకు అని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు డాక్టర్లకి ఆయుర్వేదిక్ డాక్టర్లకి ఫైట్ పెట్టి దాన్ని చూసి ఎంజాయ్ చేస్తారు ఎందుకు అది మన పని కాదు ఎప్పుడు కూడా ఆయుర్వేదిక్ కానీ లేకపోతే హోమియోపతి కానీ లేకపోతే ఎల్లోపతి కానీ కలిసిగట్టుగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో అప్పుడే హోలిస్టిక్గా ట్రీట్మెంట్ జరుగుతుంది దీనిలో ప్రజలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి ఆనంద ఆనందయ్య గారి మెడిసిన్ బాగా పనిచేస్తుంది అని గవర్నమెంట్ మీద ప్రెషర్ తెచ్చి గవర్నమెంట్ దాన్ని ఏదైనా నిర్ధారించి చేసేటట్టు ఉండాలి కానీ చూసారా డాక్టర్లందరికీ బుద్ధి వస్తుంది చూసారా ఇప్పుడు ఇది అవుతుంది అని మాట్లాడితే బుద్ధి రావడం కాదు కదా ఈగో మీదకి వస్తుంది ఎప్పుడైతే ఈగో తీసుకొచ్చి మీరంతా ఇలా అయిపోతారు ఈ డాక్టర్లంతా దోచుకుంటారు నిజంగా అందరు డాక్టర్లు దోచుకోరండి నిజంగా అన్ని పసరమందులు పనిచేయవండి నిజంగా అన్ని గొప్పగా ఉండవండి అందుకనే సమన్వయం కావాలి అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి అంతేగాని ఇది గొప్పది అది గొప్పది మొత్తం ట్రాక్ మార్చేశారు ఆనయందయ్య గారి మెడిసిన్ పనిచేస్తుందంటే హ్యాపీ ఫీల్ అయ్యాము మేము నిజంగా మా దాంట్లో ఉన్న చాలామంది నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా మటుకు ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుందంట కనుక్కుందామని చెప్పి కానీ దాన్ని ఎలా ట్రాక్ డివైడ్ చేస్తారంటే ఇప్పుడు నిజంగా మేము వెళ్ళి ఆయుర్వేదిక్ మందు తీసుకున్న అల్లోపతి వాళ్ళు ఓడిపోయారు చూసారా అని మాట్లాడతారు అలోపతి వాళ్ళు పోని పర్లేదులే అని చెప్పి ఆయుర్వేదం చేసినా ఆయుర్వేదం వాళ్ళు గెలిచారా అన్నట్టుగా అయిపోతుంది సో ఇక్కడ ఎవరు గెలిచారు ఓడారు అన్నది పెట్టుకోకూడదు ఏది ప్రజలకి మంచి జరుగుతుంది అన్నదే ఇంపార్టెంట్ నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి సో నేనేం సజెస్ట్ చేస్తానంటే ఆయుర్వేదం వాళ్ళు హోమియోపతి వాళ్ళు అలోపతి వాళ్ళు ఎవరి రేంజ్లో వాళ్ళు కష్టపడి మెడిసిన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం చేసేటప్పుడు అల్లోపతి ఓడిపోయింది లేకపోతే హోమియోపతి ఓడిపోయింది ఆయుర్వేదం ఓడిపోయింది అల్లోపతి గెలిచింది హోమియోపతి గెలిచింది ఇలా గెలుపోటములు కాదు పబ్లిక్కి మంచి జరిగేది ఏంటి అన్నదే ఆలోచించాలి పబ్లిక్ కూడా అలాగే మాట్లాడాలి అందరూ కలిసికట్టుగా ట్రో ట్రీట్మెంట్ వస్తే చాలు ఆయుర్వేదం ఇప్పుడు మనమేదో ఎక్నాలజీ చేస్తేనే గొప్పది అని కాదు ఎప్పటి నుంచో ఉన్న వైద్యం అది అలోపతి ఈ రోజు మనం కొత్తగా దాని మీద బతుకుతుంది కాదు తలనొప్పి వస్తే కూడా పరిగెట్టుకెళ్ళి డోల తెచ్చుకునే రోజులు సో ఎవరికి వాళ్ళు ట్రీట్మెంట్ అల్లోపతిలో కూడా ట్రీట్మెంట్ చేసేసుకునే రోజులు సో ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు అందరికీ అన్ని అవసరం ప్రజలకి ఏది తొందరగా మేలు జరిగితే అది చేయాలి అంతే అంతే తప్ప పోటీ అనేది కాంపిటీషన్ ఉండాలి దాన్ని ఏదో శత్రుత్వం లాగా అలోపతి వాళ్ళంతా దొంగలు లేకపోతే హోమియోపతి వీళ్ళంతా ఆయుర్వేదం వాళ్ళంతా నాటు వైద్యాలు లేకపోతే రోడ్డు మీద వండేస్తున్నారు అక్కడేదో చేసేస్తున్నారు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు ప్రోజ్ అండ్ కాన్స్ దీనికి చాలా తప్పు దాన్ని ఈ దో ఈ తప్పు దోవ పట్టించే మీడియాలు కానీ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు కానీ పబ్లిక్ కానీ తెలియని తెలిసిన వాళ్ళు కానీ సగం సగం తెలిసిన వాళ్ళు మాట్లాడే మాటలు కానీ తప్పు దోవ పట్టించద్దు ఇప్పుడు నిజంగా కూడా ఆ మెడిసిన్ బాగున్నా అల్లోపతి వాళ్ళు ఓడిపోయారు అనే మాట రానివ్వకండి ఎందుకంటే ఎవడు ఓడిపోవడం గెలవడం మనకు ముఖ్యం కాదు ఇక్కడ ఇప్పుడు హోమియోపతి ఆయుర్వేదం చూసారా ఎంత గొప్పదో అంటారు ఇప్పుడు మరి ఆయుర్వేదం అన్నిటికీ కనిపెట్టాలి ఇప్పుడు మిగతా అన్ని డిసీజెస్కి వాళ్ళు తొందర తొందరగా మందులు కనిపెట్టి ఆనంద గారి వైద్యం స్టార్ట్ చేయాలి అలా అవ్వవు కదా అన్ని రకాలుగా అన్ని అందరి దగ్గర సొల్యూషన్ ఉండదు హోలిస్టిక్గా అందరూ కలిసి ట్రీట్మెంట్ చేయాలి ఆయుర్వేదం గొప్పది హోమియోపతి గొప్పది అలోపతి దాని రేంజ్లో అది గొప్పది ఏది ఎవరిది వాళ్ళు ఏ డాక్టర్స్ అయినా సరే మంచిగా చేస్తా కొంచెం కార్పొరేట్లో డబ్బులు ఎక్కువ తీసుకున్నారు బాగా పదిహేను లక్షలు ఇరవై లక్షలు అవుతున్నాయి అయ్యాయి తప్పు అది తప్పు అక్కడ జరిగింది చాలా చాలా చోట్ల మోసాలు జరిగాయి నేను ఒప్పుకుంటాను కానీ ఇది టైం కాదు ఫైట్ చేయడానికి ఇది ఇప్పుడు ఆయుర్వేదం గొప్ప ఇది గొప్ప దానికి టైం కాదు ఆ మెడిసిన్ నిజంగా ఆనంద గారి మెడిసిన్ పనిచేస్తే అందరికి ఇవ్వాలి అది మన ఎజెండా వ్యాక్సిన్ పనిచేస్తే ముందు వ్యాక్సిన్ అందరికి ఇచ్చేయాలి అది మన ఎజెండా అంతేగాని ఏదో కాంపిటీషన్ లాగా అల్లోపతి వాళ్ళందరూ ఇప్పుడు చూడు నూట మీద వేలేసుకుంటారు పది రూపాయల్లో వైద్యం వచ్చేసింది కరోనా భయపడిపోయింది ఇలా అసలు మాట్లాడకూడదు తప్పుదోవ పట్టించకూడదు హోప్ నేను చెప్పింది కొంచెం అన్న ఆలోచిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓపిక్గా విన్నందుకు